అందరికీ నమస్తే. నా పేరు లక్ష్మణ్. గత 2 రోజులుగా తిన్ మర్మల్ అన్న వీడియోస్ ఫాలో అవుతున్నాను. ఇందులో ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఎంతోమంది బలిదానాల తర్వాత తెలంగాణ రావడం జరిగింది. చాలా సంతోషం, వచ్చినందుకు చాలా పండుగలు ఆర్భాటంగా చేసుకోవడం కూడా జరిగింది. 2 రోజుల ముందు తీన్మారు మల్లన్న క్యూ న్యూస్ అధినేత అయినటువంటి మల్లన్న గారు పోలీస్ నోటీస్ పొందడం జరిగింది. మార్నింగ్ లైవ్ న్యూస్ పెడతారు ఆయన ఎప్పుడు కూడా, న్యూస్ పేపర్లు చదవడం అలాంటి లైవ్ న్యూస్ పెడతారు, అందరికీ తెలిసిందే. ఆల్మోస్ట్ 4.5 లక్షల మంది ఆయనకి సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. సో దీంట్లో నేనేం చెప్పడానికి ముందుకు వచ్చానంటే, 2 రోజుల ముందు మల్లన్న గారికి పోలీస్ నోటీస్ రావడం జరిగింది. ఆర్మూర్ పోలీస్ స్టేషన్ నుంచి మన జీవన్ రెడ్డి గారు పంపించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మల్లన్న గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. ఆ వెళ్తున్న దారి మధ్యలో బిచ్చుపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర పోలీసులు ఆపి, సమ్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది అక్కడ, సో మీరు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, డిచ్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర మీరు హాజరైతే సరిపోతుంది అని చెప్పేసి చెప్పారు. సో యాజ్ యూజువల్గా మన రాజ్యాంగాన్ని, మన పోలీస్ యొక్క రూల్స్ని పాటించి ఆయన ఉమేష్ చంద్ర గారి అడ్వకేట్ని తీసుకోవడం వెళ్ళడం కూడా జరిగింది. సో ఇందులో భాగంగానే టీఆర్ఎస్ నాయకులు కొంతమంది ఆయన మీద దాడి చేశారు డిచ్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర. ఇది అందరం కూడా మనం వ్యతిరేకించాలి, 100% వ్యతిరేకించాలి. ఎందుగురించంటే, ఎంతో కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో ఎదిరిస్తే తప్పు, మాట్లాడితే తప్పు, చేసిన తప్పును నిలదీస్తే తప్పు. ఈరోజు 2 ప్లేసెస్లో దాడి జరగడం జరిగింది మిత్రులారా. అది మన మల్లన్న గారి మీద, నెక్స్ట్ నిజామాబాద్ ఎంపీ అయినటువంటి అరవింద్ గారి మీద కూడా వరంగల్లో ప్రెస్ మీట్ తర్వాత దాడి జరిగింది. సో ఇక్కడ ప్రశ్నించే గొంతుల్ని నొక్కడం పెద్ద సాధించేసినట్టు కాదు. సో మల్లన్న గారిని ఒక్కరిని తొక్కేస్తే ఏదో జరిగిపోతుంది అని ఆలోచించడం మానుకుంటే మంచిది. ఆయన శిష్యులు, ఆయనను ఆరాధించే వాళ్ళు, ఆయన ఫాలోవర్స్, వీళ్ళందరూ కూడా చాలామంది పెద్ద ఎత్తున చాలా బయటకు వస్తారని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు అందరికీ చెప్తున్నాను. ఒక్కటి గుర్తుంచుకోండి, ప్రశ్నించడం తప్పైతే మీరు చేసే ప్రతి దానికి తప్పట్లు కొట్టుకుంటూ వెళ్ళడానికి మేమేమి 0.5 గల్లం కాదు, టింకీ 0.5 గల్లం అసలే కాదు. సో ప్రశ్నిస్తున్నప్పుడు దాంట్లో లోపాలు ఏంటో తెలుసుకోవడం మంచిది. ఇప్పటికే కరోనాతో నాశనం అయిపోయింది తెలంగాణ. సో ఈ ఎదురుదాడి లాపేసి మీ వ్యవస్థాన్ని మీరు సరిదిద్దుకుంటే చాలా మంచిది అని చెప్పేసి ఒక మల్లన్న ఫ్యాన్గా, ఒక భారతీయుడిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.